మానసికంగా కృంగిపోతున్నారు, రోగాలు పాలవుతున్నారు. కొంతమంది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నారు కుటుంబాల్లో. కొంతమంది వేరే వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఆదరణ దొరికిద్దేమో, ప్రేమ దొరికిద్దని పరితపించిపోతున్నారు. చివరికి పెళ్ళైన వాళ్ళు కూడా వేరే వాళ్ళ ప్రేమ దొరికితే బాగుండు, ప్రేమ కలిగి మాట్లాడే వాళ్ళు ఉంటే బాగుండు, ప్రేమ కలిగి మాట్లాడే తల్లిదండ్రులు ఉంటే బాగుండు, ప్రేమ కలిగి మాట్లాడే తండ్రి ఉంటే బాగుండు, ప్రేమ కలిగి మాట్లాడే తండ్రి ఉంటే బాగుండు, తల్లి ఉంటే బాగుండు అని పిల్లలు పరిచపించిపోతున్నారండి. చాలా మంది, ఎక్కువ మంది, 70-80% పిల్లలు ప్రేమలో పడడానికి, ఇతర ప్రేమలో మగ్గిపోవడానికి, పడిపోవడానికి కారణమేంటి తెలుసా? తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ వారికి దొరకనందునే కుటుంబం కట్టబడడానికి, దీవించబడడానికి కుటుంబంలో ఏముండాలి? అమ్మా అభివృద్ధి చెందాలా, పోవాలా? స్తోత్రం చెప్పాలి. పెళ్ళైనప్పుడు మహాపవర్లో ఉంటుంది ప్రేమ, ఆకాశంలో ఉంటుంది ప్రేమ. ఆడెవడో పెళ్ళైనప్పుడు మైసూర్ పాకు తినాలని ఉందండి అని చెప్పిందంట. 3 రోజుల తర్వాత తీసుకుని వచ్చాడు మైసూర్ పాకు 1 కేజీ. ఏంటండి 3 రోజులు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారంటే వారిని దుంపదగ మైసూర్ వెళ్ళాను అన్నాడు అంటాడు. అంత ప్రేమ, భార్య కోసం 8 కిలోమీటర్లు 8 మైళ్ళు అయినది నడిచొస్తాడు. ఇప్పుడు లేవలేకపోతున్నానండి, ఒక బకెట్ నీళ్ళు ఎక్కడ పెట్టానంటే వీడికి మహా ఇన్సాల్టు. భార్యకి హెల్ప్ చేయకపోతే ఎవరికి చేస్తావమ్మా? నానా ఒకసారి ఆలోచించు, తప్ప న్యాయంగా ఆలోచించండి. నీ భార్య నీ కొరకు ఎంత త్యాగం చేసిందో ఆలోచించండి. ఆమెను మోసం చేసి నువ్వు బాగుపడతావా? పక్షవాతంతో మంచం పడితే ఏమవుతావు? నీ భర్తను నువ్వు మోసం చేసి బాగుపడతావా? నువ్వు ఒకసారి నువ్వు లేకపోతే చచ్చిపోతాడు, నువ్వు లేకపోతే చచ్చిపోతాడు. అదే కదా మీ బిడ్డ అదే కదా. 3 రోజులు మీ అమ్మోళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే ఉండలేడనే కదా నీ లెవెలు. తెగిందాకా లాగమాకండి తాళ్ళు. నువ్వు అలాగే బిట్టు చేస్తే ఇంకొక దారి చూసుకుంటాడనే పరిస్థితులు ఆలోచించు. కొంతమంది తల్లి స్థానాన్ని కోల్పోతున్నారు, కొంతమంది తండ్రి స్థానాన్ని కోల్పోతున్నారు. ఎందుకు పిల్లలు నీకు వ్యతిరేకమవుతున్నారు తెలుసా? ఎందుకు నీ జీవితం పాడవుతుందో తెలుసా? నువ్వు ఒక తల్లిగా ప్రవర్తించు, ఒక తండ్రిగా ప్రవర్తించు, నీ వయసుకు తగినట్లు ప్రవర్తించు, ఆత్మీయతలో బ్రతుకు. ఎగస్టాలు చేస్తే పిల్లలే నిన్ను తొలగిస్తారు. సినిమాలకు వెళ్తే పాస్టర్ గారులు ఏమంటలేదు, కోటాలకు వెళ్తే తిడుతున్నారు సంఘంలో. సూటిపోటు మాటలు, ఆ మాటలు, ఈ మాటలు, ఎంత బాధకరమైన విషయం. మీకు అర్థమవుతుందా? స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. ఏమండి వాక్యం చెప్పే దగ్గరికి వెళ్ళి కాసేపు వాక్యం విని రాకూడదా? ఆ పిచ్చి బోధలు వినొద్దు, మరలా లేనిపోయింది. నష్టపోయేది వాళ్ళు కాదు నువ్వు, ప్రభువు రాకడలో సిగ్గుపడేది నువ్వు. అజ్ఞానులు వల్ల నడుచుకోవద్దు, జ్ఞానులు వల్ల నడుచుకోండి. మాయోపాయాలకు అటు ఇటు కొట్టుకొని పోవద్దు, మాయ మాటలు కొట్టుకొని పోవద్దు. పేతురు వాక్యం చదువుతున్నప్పుడు వారి హృదయములలో గుచ్చబడిందట, గాయాలైనయట. అందుకని ఆ రోజున సంఘం వాక్యపు పునాది మీద కట్టబడింది, వారు సిగ్గుపడాల. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. 2 చేతులు చెప్పండి.